హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం బయట హోటల్లో కానీ బండి మీద కానీ దొరికే వడలు లాంటి టేస్ట్ రావాలంటే వీటి టిప్స్ పాటిస్తూ వడలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఈ విధంగా వడలు చేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మనం వడలు ప్రిపరేషన్ చూసేద్దామా. మీరు మరోసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. తెల్ల బఠానీలు తీసుకొని 8 to 10 hours నాన్ పెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1/2 tablespoon జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 tablespoon గరం మసాలా పౌడర్, అలాగే 1/2 tablespoon ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే అల్లం చిన్నులపై ముద్ద వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు వడలు బాగా క్రిస్పీగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా వడల్ని ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వడల్ని 1 by 1 వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకొని కొంచెం కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వడలు చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే వడలు త్వరగా కలర్ మారుతాయి, కానీ లోపల పిండి అలాగే పచ్చిగా ఉండిపోతుంది. కనుక మీడియంలో పెట్టుకుంటే మనకి వడలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఈ విధంగా వడల్ని రెండు వైపులా తిప్పుకొని కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత మనం చిల్లులు గట్లో తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండిని అంతా వడలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయ్యాయి. ఈ వడల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching.